రాజమహేంద్రవరంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధమైన ఘటన చుట్టూ రాజకీయ రగడ జరుగుతోంది. మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ వెహికల్ ని ఏదైతే వైఎస్ఆర్సీపీ భరతరం ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే, తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారు వెహికల్ వారే ఖర్చు చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు. చాలా దురదృష్టకరం. రాజమహేంద్రంలో ఇప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందు, 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు? ఓటమి భయంతో, ఓర్వలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించాల. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు, రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి, సింపతీ పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు నాకు ఒకటి అర్థం కాలే, ఆ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు ఒక వ్యక్తి ఎట్లా చేయగలుగుతాడు? ఇంత పథకం ప్రకారంగా ఒక క్రిమినల్స్ కూడా రాని ఈ ఆలోచనలు ఇతనికి ఎలాగొచ్చి ఏ రకంగా ఒక్క సింగిల్ వ్యక్తి పథకం చేస్తాడని అడుగుతానా? దీని వెనకాతల బ్యాక్డ్రాప్ ఎవరున్నారు? ఇవన్నీ కూడా బయటికి తీయాలి. అతని ఫోన్ను చెక్ చేస్తే అతని ఫోన్ గ్యాలరీలో మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఫొటోస్ ఉన్నాయట.